అయితే చూసారు కదా ఈ రోజు అయితే మీ అందరికి అదిరిపోయేటట్టు ఉండేటట్టుగా ఇంకా వెల్కమ్ టు సారంగ దర్యా నేను మీ ప్రశాంత్ తేజ నచ్చిన మీరు కూడా తొందర తొందరగా మంచిగా ఫోన్ చేసి తొందర తొందరగా మాట్లాడాలని చెప్పి ఈరోజు అద్భుతమైన పాటలు పాడేటందుకు చేసేందుకు మంచిగా చెల్లెని అయితే తీసుకొచ్చిన చెల్లెలు పాటలు పాడుతుంటే కూడా అద్దరిపోతుంది ఇవన్నీ చెప్పే ముందు అయితే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే జన్మదిన ముబారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు గట్లనే ఈరోజు పెళ్లి రోజు చేసుకునే ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే ఈరోజు స్పెషల్ స్పెషల్ స్పెషల్గా బర్త్డే విషెస్ ఉంది మానకోట ప్రసాద్ అన్నది మానకోట ప్రసాద్ అన్న విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే జన్మదిన ముబారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ శిష్యులు అందరి తరపున విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే ఫోక్ సింగర్స్కి పెట్టిన మారు పేరు కాబట్టి మానకోట ప్రసాద్ అన్నకి ఇంకా ఎన్నో 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 పాటలు వాడి అద్భుతమైనగా ఇంకా మంచి సింగర్గా ఎదగాలని చెప్పి అన్న నీ శిష్యులందరూ కూడా నీతో పాటు మా గురువు అని చెప్పి ప్రతి ఒక్క ఫోక్ సింగర్ నాకు ఈరోజు ప్రసాద్ అన్న బర్త్డే చెప్పు చెప్పు అని చెప్పారు కాబట్టి ఈరోజు నీకైతే విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే బన్నా ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాన్న ఇక ఈ విధాన్ని చూసారు కదా అద్భుతంగా ఉంది మీరైతే మన కింద కనిపించే మన నెంబర్కు ఫోన్ చేయరు ఇక అది ఎంత చెప్పే ముందు అయితే తర్వాతనైతే మళ్ళనైతే చూద్దాంకి ఇప్పుడైతే అయితే ఎక్కడి నుంచి వచ్చినవరా నేను మా ప్రాపర్ వచ్చేసి హుజరాబాద్ దగ్గర హిమ్మత్ నగర్ ఇప్పుడు ఉండేది మాత్రం మూసపేటలో మూసపేటలో ఉంటున్నావు మా సొంతూరు ఎక్కడ హుజరాబాద్ దగ్గర హిమ్మత్ నగర్ హిమ్మత్ నగర్ ఈ ఫోక్ సాంగ్స్ ఎప్పటి నుంచి వాడుతున్నావరా ఫైవ్ మంత్స్ నుంచి అయితే ఇప్పుడు అద్దరిపోయేటట్టు రేపు శ్రీరామనవమి ఉంది కదా ఒక్క రెండు లైన్లు శ్రీరామనవమి గురించి వాడిన తర్వాత మళ్ళీ మనం ఫోక్ సాంగ్స్ అయితే వాడదాము ఒక్కసారి అయితే పాడరా పలుకే బంగారమాయేనా కోదండపాని పలుకే బంగారమాయేనా కోదండపాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచేన పలుకావేమే పలుకే బంగారమాయ పిలచేన పలుకావేమే కలలో నీ నామస్మరణ మరువాజ కాని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా అద్దరిపోయింది నిజంగా ఈ అందరికి కూడా రేపు శ్రీరామనవమి కాబట్టి నువ్వు కూడా మంచి మంచిగా శ్రీరామనవమి తరపు నుంచి ఇంకా మంచి మంచి ఆఫర్స్ వచ్చి మంచి సింగర్గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొక మంచిగా ఇప్పుడైతే మన ఫోక్ సాంగ్స్ తోటి అయితే స్టార్ట్ చేయరా ఓకేరా పాడుతున్నాను ఓకే పాడరా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది దైవము యాడుంది కను తెరవని మానవుడా కన్లెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా తొమ్మిది నెలల బరువనక భారం మోసిందెవరయ్యా పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసింది ఎవరయ్యా నువ్వు కడుపుల కదలంగా మురిసిన దమ్మేరా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకటేరా ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకటేరా ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ తన వడినే ఊయల చేసింది రక్తాన్నే పాలగా మార్చింది నీ మనసును అడుగై హమ్మెందుకు బరువయ్యా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది బా
నిజంగా అద్దరిపోయిందిరా, నిజంగా అమ్మ ప్రేమ ముందైతే ఎన్ని ఇచ్చినా అవి అయితే వేయలేము. ఇప్పుడు అయ్యే నువ్వు మీ అమ్మతోటి బంధం ఎట్లుంటుండేరా? మా అమ్మ చాలా నన్ను అయితే చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే నేను ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి. అమ్మ చిన్న వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నేను కూడా మా ఇంట్లో చిన్న ఏది చేసినారు ఇవన్నీ ఎందుకేమంటారా అంటాడు మా నాన్న కూడా. ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకుందాం రా. ఫస్ట్ లక్కీ కలర్ గిల్ ఎక్కడి నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? విజయన్న, పాడన్నా ఇంకా మస్తు ఖుషి హీరో మొత్తం ఏందన్నా ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని నువ్వాడిన పాటలే పెడతీగా. విజయన్న లైవ్ కి ఎప్పుడు వస్తావన్నా, నీ గురించి అయితే నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. హలో, రాముడు పాట పాడనా? పాడన్నా, ఎందుకంటే శ్రీరామనవమి రేపు ఉన్నది కాబట్టి, ఇంకా నువ్వు గుళ్ళనే ఉంటావు కాబట్టి తప్పకుండా వాడన్నా. అన్న విజయన్న, హలో విజయన్న, నీ వాయిస్ నిజంగా సూపర్ సూపర్, అసలు మంచి ఎనర్జీని అయితే ఇచ్చినావన్న ఈరోజు మా షో మీద పాట పాడి. నిజంగా నువ్వు ఎప్పుడొచ్చి లైవ్కి వచ్చి పాటలు పాడతావని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అని తప్పకుండా చూడరి. అక్కడ 4వ నెంబర్ వేసి ఉన్నది కాబట్టి అది మా యూట్యూబ్ ఛానల్ ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అని. ఇంతకుముందు వరకు ఏడుంది ఏడుంది అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కిందనే మా అది నెంబర్ కూడా ఉంది కాబట్టి ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ గడ కొట్టి తప్పకుండా మీరైతే కామెంట్ చేయరి. మిమ్మల్ని అయితే ఇక లైవ్ కీల్స్కి వచ్చి అయితే పాటలు పాడిపిస్తాక ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకున్నా. హలో, హాయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హైదరాబాద్ నుండి. మీ పేరు? మా పేరు జున్ను. జున్ను, ఏం చేస్తుంటావు జున్ను? ఏం చదువుకున్నావు? అదే, ఏం చదువుకొని అయిపోయింది? డిగ్రీ అయిపోయింది. ఇంట్లో పిలుచుకునే ముద్దు పేరు జున్నా, లేకపోతే కాలేజీలో కూడా అదేనా? బా, రిజిస్టర్లా మెమోలో ఏ పేరు ఉంటుంది? నీ మెమోలో ఏ పేరు ఉంది చెప్పు. నీ డిగ్రీ మెమోలా ఏం పేరు ఉంది? మా నిజంగా మేము ఇంటికాడ అప్పుడే ఆవులు అవి వింటే జున్ను తింటా ఉంటాను చూసినావా, అట్లా అనిపిస్తుంది తెలుసా? జున్నేనా? జున్ను ఎట్లా వాడిందిరా సాంగ్ చెల్లెలు, ఒకసారి మాట్లాడు. థ్యాంక్ యూ జున్ను. హాయ్ హాయ్ జున్ను, ఎలా ఉంది నా పాట? థ్యాంక్ యూ సో మచ్ జున్ను. దొంగ సింగర్ అయినాకనే ఇడికి తెచ్చిన నేను. అవునా, నువ్వు అక్క గురించి ఒక పాట పాడవా? అబ్బా, నీ వాయిస్ ఎంత స్వీట్ ఉంది తెలుసా. సరే, నువ్వు సాంగ్ అయితే రావంటున్నావు కదా, అక్కతోటి ఒక మంచి సాంగ్ పాడిపిస్తా నీకోసం, ఓకేనా? ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా 11:30 to 12 వరకు మన సారంగధర్య ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పాట పాడరా.
సరే నువ్వు విను ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మాట్లాడు సరేనా ఇప్పుడు అమ్మ గురించి వాడింది కదా ఇప్పుడు నాన్న గురించి వాడుతుంది ఓకేనా సరే పాడరా చిరునవ్వుకి చిరునామా నవ్వించే నా వరమా నన్ను కాచెవో దైవమా తన రూపు నువ్వే నాన్న చిరునవ్వుకి చిరునామా నవ్వించే నా వరమా నన్ను కాచెవో దైవమా తన రూపు నువ్వే నాన్న నా అడుగుల ఓ గమ్యమా నా మాటల మాధుర్యమా నా భవితకు బాటలు వేయగ వెలిగే ఓ కిరణమా నాన్ననే ఆ చెట్టు నీడలో హాయిగా నిదరాతున్నాను నా కల నిజమయ్యే మార్గదర్శినివని తెలియలేక ఉన్నాను చిరునవ్వుకి చిరునామా నవ్వించే నా వరమా నన్ను కాచెవో దైవమా తన రూపు నువ్వే నాన్న నన్ను కన్నది అమ్మైనా కాచుకున్నవే నాన్న కష్టాలన్నెదురైనా నన్ను విడువలేదు నాన్న నే నడిచిన దారుల్లో పూల బాట పరిచేసి ముళ్ళ మీద నడిచిన నిన్ను మరువలేదు నాన్న కమ్మనైన అమ్మ ప్రేమ నీలో కలుపుకున్నవా కారుణ్యమా కంచె దాటి కన్నీళ్ళకి సంకెళ్ళేసిన నాన్న స్వాగతమా చిరునవ్వుకి చిరునామా నవ్వించే నా వరమా నన్ను కాచెవో దైవమా తన రూపు నువ్వే నాన్న నిజంగా సూపర్ రా ఎందుకంటే మనం ఎన్ని చేసినా ఏం చేసినా సపోర్ట్ చేసేది మన నాన్ననే కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరు కూడా బీటెక్ చేసిన తర్వాత యాక్టింగ్ అది ఇదని అట్లా ఎందుకు పోతుండు అని ఎవరన్నా వానిష్టం అని చెప్పి మా నాన్ననైతే నిజంగా ఎప్పుడు ముందుండి ఇట్లా అట్లా ఏ అని చెప్తాడు కాబట్టి ఈ లైవ్ దారిని అయితే మా నాన్నకైతే థ్యాంక్ యూ సో మచ్ నాన్న రియల్లీ లవ్ యూ నాన్న నేనైతే మా నాన్నకి వెళ్ళి చెప్తున్నా నాకంటే మా నాన్న అంటే మస్తు ఇష్టం మస్తు సపోర్ట్ చేశాను నన్ను అయితే ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకున్నాం వీళ్ళు ఏ నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి హలో హాయ్ అండి నమస్తే నమస్తే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు మహేష్ ఎక్కడి నుండి పాలమూరు మహేష్ బా రోజు చాలా చాలా కాల్స్ వస్తున్నాయి కదా ఎప్పుడు కాల్ చేసినావు మహేష్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్ ఎట్లా రాసినావు అన్నీ అవునా ఒకసారి అక్క ఇంతకుముందు పాటలు ఎట్లా వాడింది ఒకసారి అక్కతో కూడా మాట్లాడు సూపర్ వాడింది అన్న ఒకసారి అక్కతో మాట్లాడతా మాట్లాడు పేరు హలో అక్క హాయ్ హాయ్ తమ్ముడు మీ పేరు మహేష్ పేరు మహేష్ సూపర్ ఉన్నాక వాయిస్ ఎక్సలెంట్ వాడింది అక్క మీరు థ్యాంక్ యూ మహేష్ ఓకే మహేష్ నువ్వు ఒక రెండు లైన్లో సాంగ్ పాడతావా ఓకే పాడు మహేష్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ రెండు లైన్లు వాడమంటే మొత్తం నువ్వే వాడుతున్నావు సింగర్ కూడా వాడాలి కదా ఇప్పుడైతే మీ అందరి గురించి అయితే సింగర్ తోటి అయితే ఒక మంచి పాటనైతే వాడిపిస్తా పాడరు ఒకటి ఇంకోటి ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసదేవుడేడే ఎలా రాడే నీలావరుడు అమ్మయ్య నిజమాయేనేమో
ఇలరాడే నీలవరుడు మనుమాను పూలేరి మను కింద వాసి మనుమాను పూలేరి మను కింద వాసి మాను నీడల తిరిగే మా దేవుడేడే ఏలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో ఏలరాడే నీలవరుడు కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద వాసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద వాసి కొమ్మ నీడల తిరిగే కుమారుడడే ఏలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో ఏలరాడే నీలవరుడు సూపర్ 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 రా. అసలు నిజంగా నీ వాయిస్ కూడా అద్భుతం. అసలు ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకున్నాం, గలతో మాట్లాడిన తర్వాత ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే వాడదాం రా. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అన్న. హాయ్ హాయ్ రా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు రా? జహీరాబాద్ నుండి అన్న. జహీరాబాద్, పేరు? భానుప్రియ. జహీరాబాద్ నుంచి భానుప్రియ. ఓటీబీ అన్న. అట్లా ఓటీబీ చెప్తే అసలు భానుప్రియ అంజలి ఇద్దరు గుర్తుకొస్తారు. అవునన్నా. అవును. ఎట్లున్నావురా? బాగున్నా. యా మస్తున్నా. నువ్వు ఎట్లున్నా? నేను కూడా బాగున్నా. అవునా, ఎట్లా పాడింది సాంగ్స్? ఒకసారి మాట్లాడి నీ నోటితో కూడా చెప్పచ్చు కదరా. హలో. హలో, హాయ్ భానుప్రియ. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది నా సాంగ్? ఎలా ఉంది? సూపర్, బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భానుప్రియ. బాగా. నువ్వు ఒక సాంగ్ పాడవా? బాను తొందరగా టైం లేదు బాను. నేను నిప్పుతోని కరగన మనసా మనసా కన్నీళ్లతోని మార్చన మనసా 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 నీ మరో మీందో ఎరుగనైతి మనసా కింద మామరొందుకునే శక్తి నీకున్నా సముద్రాలు ఈదగలిగే బలము నీకున్నాం నేను నాదని మాట మరువెందుకో స్వార్థమనే బంది కాన విడువెందుకో నీవు విడువెందుకో మనసా కన్నీళ్ళతో నిన్ను కడగనా మనసా అన్నాయి. బా నిజంగా సూపర్ సూపర్ రా. అసలు నువ్వు మళ్ళీ లైవ్కి వచ్చి ఎప్పుడు పాటలు పాడతావని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నారా. చంపినాయి అంటే నీ వీడియోలే ట్రెండింగ్లు ఉన్నాయి. నువ్వు ఇంకొకసారి వస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎగ్జామ్స్ అయిపోయినాయారా? మరి దొంగ ఇంకా ఆడింటి ఏం చేస్తావారు? ఒకసారి లైవ్కి రావచ్చు కదా. నేనైతే వెయిట్ చేస్తున్నా. డాడీని అందరినీ కూడా అడిగినా అని చెప్పరావా? ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రా. నా గురించి నువ్వు ఇంకొక మంచి పాట పాడు. నా గురించి మా వాళ్ళు టీవీ ముందు కూర్చుండి కూడా మా వాళ్ళు అందరూ చూస్తున్నారు కాబట్టి గల గురించి కూడా నువ్వు అయితే ఒక మంచి పాటను అయితే వాడేయాలి. ఓకే. ఎందుకు ఇచ్చావయ్యా బ్రహ్మ విలువలేని ఆడ జన్మ ఎందుకు ఇచ్చావయ్యా బ్రహ్మ విలువలేని ఆడ జన్మ నా రాతెట్లో రాసావో బ్రహ్మ నీవు ఎత్తి చూడు ఆడ జన్మ నా రాతెట్లో రాసావో బ్రహ్మ నీవు ఎత్తి చూడు ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ ఎందుకు ఇచ్చావయ్యా బ్రహ్మ విలువలేని ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ అమ్మను నేనే ఆలిని నేనై అన్నింటిలో నాకు తప్పని బాధలు అమ్మను నేనే ఆలిని నేనై అన్నింటిలో నాకు తప్పని బాధలు పుట్టడమే పెద్ద పాపం ఈ ఆడ జన్మే నాకు శాపం పుట్టడమే పెద్ద పాపం ఈ ఆడ జన్మే నాకు శాపం విలువలేని ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ ఎందుకు ఇచ్చావయ్యా బ్రహ్మ విలువలేని ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ విలువలేని ఆడ జన్మ. బా నిజంగా సూపర్ రా. అసలు అయితే అసలు మేమైతే మా ఇంట్లో కూడా ప్రతి రాఖీ పండుగ అట్లా వచ్చినప్పుడు అయితే మేము ముగ్గురు అన్నదమ్ములమే కాబట్టి ప్రతిసారి కూడా మేము అనుకునేటోళ్ళము అసలు నిజంగా మనకు చెల్లెలు ఉంటే బాగుండు అని చెప్పి మేమైతే ఇంకా మన టైం కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక రెండు లైన్లు ఒక పాట పాడేసారా ఇంకా అయిపోతుంది ఇంకా.
నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో అందుకోసమని ఇప్పుడు నేను ఒక పాట గురించి పాడుతున్నాను. ఓకేరా, తొందరగా అంటే ఎక్కువ ఆడకు, రెండే లైన్లు అట్లా వాడు పల్లవి చరణం. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన విడిచేనమ్మా పాట కోసము. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన విడిచేనమ్మా పాట కోసము. ఆదరించే మనసు ఉంటే ఆలకించే వీలు ఉంటే, ఆదరించే మనసు ఉంటే ఆలకించే వీలు ఉంటే పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము. బా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంకా మా సారంగధర్య ప్రోగ్రామ్ నుంచి ఇంకా నీతోటి పాడిపిద్దాం చేపిద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేదు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి పాటలు పాడి ఇంకా మంచి మంచి సింగర్ కావాలని మనస్ఫూర్తిగా నేనైతే మా సారంగధర్య ప్రోగ్రామ్ వీసా టీవీ రాజ్ మ్యూజిక్ తరపు నుంచి అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు మా వీసా టీవీ రాజ్ మ్యూజిక్లో నువ్వు పాట పాడినావు కదా, మా యజమానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావారా? తప్పకుండా, నాలాంటి కళాకారులని ఎంకరేజ్ చేస్తున్న వీసా టీవీ అండ్ రాజ్ మ్యూజిక్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాలాంటి కళాకారులు చాలామంది ఉంటారు, సో అందరికీ మీరు సపోర్ట్ చేయాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ అన్నకి అండ్ రాజ్ మ్యూజిక్కి నా తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు అయితే నువ్వు మంచి సింగర్ కావాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా శ్రీరామనవమి తరపు నుంచి అయితే కోరుకుంటా. ఇప్పుడు ఇద్దరం కలిసి చెల్లెమ్మా బాయ్ చెప్దామా. ఓకే, బాయ్ బాయ్ బాయ్.